శ్రీపతి రూప నమ శివాయో నమ శివాయో నారాయణ నమ శివాయో నారాయణ శ్రీ ఆంజనేయ నమ శివాయో శ్రీ ఆంజనేయ నమ శివాయో నమ శివాయో నారాయణ నమ శివాయో నారాయణ జట జూటధారీ నమ శివాయో నమ శివాయో నారాయణ నమ శివాయో నారాయణ పతంజలి దేవ నమ శివాయో పతంజలి దేవ నమ శివాయో నమ శివాయ వాటి గురించి పెద్దగా చెప్పలేం చేయలేదు కానీ మేము ముగ్గురు గురించి మూడు సిస్టర్స్ అందరినీ సంభావంతో చూసేది ఎప్పుడు ఎవరితో కూడా బయట విషయాలు పెట్టించుకునేది కాదు ఎవరితో విభేదించే మనస్తత్వం కూడా కాదు ఈ మధ్య వీకాట్యాక్ మూడు రోజులు ఉన్నప్పుడు అది అక్కడ పెట్టాయి వీకాట్యాక్ ఉన్నప్పుడు భౌతిక అష్టపడ్డాము రాత్రి కూడా పుణ్యం సాధించాము దేనికి అయ్యాలి చదివితే మంత్రులు నడు కూడా చేసి వస్తారు గురుగారి తండ్రి గారి మీద చదివాము అన్ని చదివిస్తున్నామంటే అన్ని పనులు అయిపోయినాయి కదా ఇంకేంటి కాదమ్మా అన్ని పనులు అవడం కాదు చనిపోయేటప్పుడు సుసంతరాలు ఏదో ఇబ్బంది లేకుండా హాయిగా చనిపోవడం కావాలి నేను ఎప్పటికైనా ఇక ఇతరుతర జాతులు వేసి ఆధ్యాత్మికంగా మార్చుకొని దేవప్రార్థన చేసుకుంటూ చేయమ్మా అన్నీ అయిపోయినా ఇక నువ్వు దేవుడు చాలా పని లేదు అటు నాన్నగారు చనిపోయి పది ఏళ్ళు పోయినైనా నా వరకు ఏం చేస్తాయని ఏదైనా పది రూపాయలు మేము గడిపెట్టినా కూడా ఏమైనా చేస్తున్నావు చేస్తున్నావు అని అడిగాను అట్లా ఆయన అంతటే మాకు చేయించేది ఆ మధ్య అయితే ఒకసారి ఇంకోటి ఎక్కువ ఉంటే మనవాళ్ళు అందరిని పిలిచి అందరికీ ఫ్రెండ్స్ తెలిసి కూతురికి కోడలకి మనవాళ్ళకి మొత్తం 40 మంది దాకా ఆ మాది మనస్తత్వం అందరినీ దగ్గర చూసేది అందరినీ ఆత్మ చూసేది ఇంత ఇంకా కొంతకాలం ఉండదుకున్నా దృష్టంగా జరుగుతుంది ఏం తప్పదు కానీ అది ఆరోగ్యంగా పోవడానికి ఆమె చేసుకుని అదృష్టం అనుకుంటున్నాను ఏంటంటే సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా టీవీ చూసాం ఇద్దరు చూసిన తర్వాత ఆయన పుట్టింది నేను గెలిచాను లేకపోతే క్యాగ్ వేసింది వచ్చేసరికి మరి వారి ఎక్స్పీరియన్స్ని వారి జీవితాన్ని ఆలస్యంగా తీసుకొని వారు ఉన్నప్పుడు వారు ఏదైతే ఏమైనా ఏదైనా ఆమెకి ఇష్టాలు ఏదైనా ఉంటే అనగా ఆ ఇష్టాలని మీరు వాటిని నెరవేరుస్తూ వారి స్మరణ మీరు కోల్పోకుండా ఉండేందుకు వారి జ్ఞాపకార్థము మీరు వారు అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి జ్ఞాపకార్థం చేసేవి వారి ఇష్టాలేంటో కనుక్కొని అవి అమలు చేయడం ద్వారా వారి ఆత్మకి శాంతి కలుగుతుంది శాస్త్రాన్ని అంటే చనిపోయినప్పుడు దుఃఖపడటం ఒక్కటితో చాలు వారి ఇష్టాలని తర్వాత కూడా నెరవేర్చాలి అవి ఏమి ఇష్టాలు ఉన్నాయి అనేది మీ కుటుంబ సభ్యులు మీ కథ కాబట్టి దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించాలి స్వామి మంగళం పాడుకుందాము మంగళం పాడుకున్న తర్వాత అందరూ వరుస క్రమంలో అక్కడ మనవాళ్ళని మాట్లాడుకుంటుంది మంగళం పాడుకున్న తర్వాత పార్థివ దేవ పాదాలకి నమస్కారం చేసుకొని విరమించండి హస్తాలు ఈ విధంగా వచ్చండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ శుభమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి.
నమస్కారం చేయండి. హరి హరి ఓం శ్రీ గురుభ్యో నమః.